అధికారంలో ఉన్న పార్టీ మల్లోపారి గెలవాలంటే ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి కొత్త పథకాలను తీసుకురావాలి పబ్లిక్ తోని మెప్పు పొందాలి గప్పుడు ఓట్లు అడగడానికి పోతే జనాలు నారాజు కాకుండా ఉంటారు ఇప్పుడు గిదే పనులు ఉండదట కేసీఆర్ సర్కారు ఎలక్షన్ దగ్గర పడతానే కదా కొత్త పథకాలను అమలు చేయడానికి అట్లనే పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయడానికి బీఆర్ఎస్ సర్కారు ఏం తక్కువ 40,000 కోట్లు ఖర్చు పెడతదట మన రాష్ట్ర ఖజానా పెట్టెల నిధులు సుత తక్కువ ఉండడంతోని ఓఆర్ఆర్ లీజు మీద వచ్చే పైసలు అట్లనే భూముల అమ్మకాలతోని కలుపుకొని ఇంకేమైనా వేరే మార్గాలలో పైకం ఎంతస్తే అంత వాటిని వాడుకోవాలని చూస్తాంది సర్కారు రైతు బంధు దళిత బంధు గృహలక్ష్మి బీసీలకు 100,000 రూపాయల సాయంతోని కలుపుకుంటే 1,000 కోట్లు పెండింగ్లు ఉన్న కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ స్కాలర్షిప్లు కేసీఆర్ కిట్లు అట్టనే పల్లెలకు మున్సిపాలిటీలకు మన ఊరు మనబడి వంటి వాటికి సుత నిధులిచ్చే ప్రయత్నం చేస్తున్నదట సర్కారు పనిచేస్తాంది రాష్ట్రంలో పథకాలు అమలైతానే అని పబ్లిక్లో భరోసా రావడానికి గీకమతి చేస్తుందట ఇక ఎన్నికలు రాకముందే ఈ నిధుల్ని విడుదల చేస్తారట ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఏదైనా ఆగిపోతే దాన్ని ప్రతిపక్షాల మీద నిరత అయిపోతుందని అనుకుంటుందట సర్కారు అందుకే జూలై నుంచి వెళ్ళి నిధుల వరదనే పారిస్తుందట సెప్టెంబర్ దాకా ఏదో ఒక పథకానికి ఎంతో కొంత ఇట్లు ఇస్తారట నిధుల్ని ఇక వానాకాలం రైతు బంధుకి ఎంత ఖర్చు చేస్తారో ఎరికైనా 7,500 కోట్లు ఖర్చు పెడతారట ఈ నెల చివరి వారంలన్నా లేకుంటే జూలై మొదటి వారంలన్నా దీన్ని షురూ చేస్తారట నుల్లో ఇక ఈ ముచ్చట ఇట్లుంటే దళిత బంధు కోసం 5,000 కోట్లు అట్టనే గృహలక్ష్మికి సుత ఇస్తారట నిధుల్ని బీసీల ఆర్థిక చేయుతకని చెప్పి 100,000 చొప్పున మొత్తం 2,000 కోట్లు ఖర్చు చేస్తారట రుణమాఫీ కోసం 6,000 కోట్లు ఇస్తారట అయితే ఇంకా దీని మీద కేసీఆర్ సారు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదట గిరిజన సంక్షేమ శాఖల సబ్సిడీ స్కీముల కోసం 300 కోట్లు ఖర్చు చేస్తారట కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ కిట్టు అట్టనే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు మన ఊరు మనబడి ఇంకా స్కాలర్షిప్లకు 6,000 కోట్లు విడుదల చేసి ఖర్చు పెట్టే ప్రయత్నంలో ఉన్నదట సర్కారు అయితే నిధులు తక్కువ ఉన్నాయి సర్కారు గల్లపెట్టేలా గందుకే ఎట్ల సర్దుబాటు చేస్తే మంచుకుంటుందో చూస్తుందట రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డును లీజుకి ఇచ్చిర్రు దీంతో 7,300 కోట్లు సర్కారుకు వస్తాయి రైతు బంధుకు కావాల్సిన నిధులన్నీ వీటితో ఇయ్యచ్చు భూముల అమ్మకాలల సుత జోరును పెంచింది సర్కారు భూములు అమ్మితే కూడా ఆమదని ఎక్కువనే వస్తుంది సర్కారుకు ఇంకో 3,000 కోట్లు బయట నుంచి అప్పు తెచ్చే ఉపాయం కూడా చేస్తున్నారట ఇప్పటికే రాష్ట్ర సర్కారుకు ట్యాక్సులు కేంద్ర పన్నుల మీద వచ్చే వాటా మొత్తం 10 నుంచి 12,000 కోట్లే ఉన్నది ఇలా సర్కారు కొలువు చేసే వాళ్లకు జీతాలు ఇవ్వాలి పెన్షన్లకు 5,000 కోట్లు ఖర్చు అవుతాయి ఇక ఇవి బోను సర్కార్కి ఇంకేమన్నా మిగిలితే వాటిని సుత పథకాల కోసం ఖర్చు చేసే ఆలోచన చేస్తున్నదట